పంట రుణమాఫీనా? అది సాధ్యమేనా? అమలు చేయడానికి ఎన్ని వేల కోట్ల నిధులు అవసరమో ముఖ్యమంత్రికి తెలుసా? అలివి కాని హామీలిచ్చి ఫెయిల్ అవుతారు. ఇది మొన్నటి వరకు ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రతిపక్షాల విమర్శలు ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం 12 రోజుల వ్యవధిలో 2 విడత రుణమాఫీ అమలు చేశారు. ఫలితంగా సీఎం చిత్రపటానికి అన్నదాతలు పాలాభిషేకాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ సాధ్యం కాదన్న ప్రతిపక్షాలు, అప్పుల ఊబిలో రాష్ట్ర ఖజానా, అసాధ్యాలను సుసాధ్యం చేసిన రేవంత్, 2 విడతల పంట రుణమాఫీ అమలు, ఆగస్టులో చివరి విడత రుణమాఫీ అమలు, సకాలంలో రుణమాఫీ అమలుతూ ఆనందంలో అన్నదాత. 2 లక్షల పంట రుణమాఫీ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే రుణమాఫీ అమలు సాధ్యం కాదని, దానికి 8,000 కోట్లు అవసరమో సీఎంకు తెలుసా అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయటం సాధ్యం కాదని, ఈ అంశంపై రాజకీయాలు చేయొచ్చని భావించింది. అయితే రేవంత్ సర్కార్ మాత్రం అసాధ్యమన్న ప్రతిపక్షాల విమర్శలను సుసాధ్యం చేసి చూపించింది. వరుసగా 100,000, 150,000 రుణమాఫీని అమలు చేసి ప్రతిపక్షాల సవాళ్లకు జవాబిచ్చింది రేవంత్ సర్కార్. తెలంగాణలో ఈ నెల 18న 100,000 రూపాయలలోపు మొదటి విడత రుణమాఫీ విజయవంతంగా అమలయ్యింది. కాగా తాజాగా 150,000 రూపాయల 2 విడత రుణమాఫీని కూడా సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఆగస్టులో 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అమలు చేస్తామని సీఎం ఇప్పటికే తెలిపారు. దీంతో ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీ అయిన రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలైనట్టు లెక్క. దశల వారీగా పంట రుణమాఫీ అమలుతూ రైతు వేదికలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద రైతులు సందడి చేస్తున్నారు, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 12 రోజుల వ్యవధిలోని 2 విడతల రుణమాఫీ అమలయ్యింది. దీంతో లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 12,224 కోట్ల రూపాయలు జమయ్యాయి. 2 విడత రుణమాఫీని అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించారు సీఎం. రుణమాఫీ చెక్ను రైతుల చేతికి అందజేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 2 విడత రుణమాఫీ నిధులు జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే ఆగస్టులో 3 విడత రుణమాఫీ అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో మొత్తం 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది. కేవలం పాస్బుక్ల ఆధారంగానే రుణమాఫీ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అధికారంలోకొచ్చిన మొదటి 6 నెలల్లోనే కేవలం వారాల వ్యవధిలోనే విడతల వారీగా 2 లక్షల రుణమాఫీ చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణలో గత ప్రభుత్వం 10 ఏళ్లలు కనీసం 100,000 రూపాయల రుణమాఫీ కూడా సజావుగా చేయలేకపోయిందనే విమర్శలున్నాయి. గత పాలకులు రాష్ట్రంపై మోపిన అప్పుల భారాన్ని భరిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2 లక్షల రూపాయల రుణమాఫీని విడతల వారీగా అమలు చేస్తోంది. జూలై 18న మొదటి విడతలో 11,34,412 మంది రైతుల ఖాతాల్లో 6,034.96 కోట్లు జమయ్యాయి. తాజాగా 2 విడతలో 6,40,223 మంది రైతుల ఖాతాల్లో 6,190.01 కోట్లు జమవుతున్నాయి. ఆగస్టు పూర్తయ్యేలోపే చివరిదైన 3వ విడతలో 17,75,235 మంది రైతుల ఖాతాల్లో 12,224.98 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. దీంతో 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కానుంది. గత ప్రభుత్వ హయాంలో కనీసం 100,000 రూపాయల రుణమాఫీ కూడా సజావుగా జరగలేదని రైతులే స్వయంగా చెప్తున్నారు. కాగా ప్రస్తుత ప్రభుత్వం కేవలం వారాల వ్యవధిలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సరిగ్గా పంట సాగు సమయంలోనే రుణమాఫీ జరగటంతో రైతులు మానసికంగా ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఇక ఈ దఫ రైతులకు అనుకూలంగా ఋతుపవనాలు కూడా కరుణించాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవటంతో ఓవైపు రేవంత్ సర్కార్ పంట రుణమాఫీ, మరోవైపు సకాలంలో భారీ వర్షాలు కురవటంతో రైతుల ఆనందానికి అవధుల్లేదు.